ఈ సౌందర్య వేదం విభాగంలో ఒక ముఖ్యమైన ఆసక్తికరమైన అందరికీ అవసరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఈ ఎండాకాలం అంటంతోనే అందరూ కూడా ఈ హాలిడే మూడ్లో ఉంటారు. పండగలు వస్తూ ఉంటాయి, అలాగే పెళ్ళిళ్ళు వస్తూ ఉంటాయి. ఇలాగా ఈ పండగలలో కానీ పెళ్ళిళ్ళలో కానీ కళగా ఉండటం చాలా అవసరం. అయితే ఎండలు ఈ కళను దెబ్బతీస్తాయి. పండగ కళతోటి ప్రత్యేకంగా మెరిసిపోవాలంటే ఏం చేయాలి, ఇది తెలుసుకుందాం. ఎందుకంటే ఈ సమ్మర్లో ఈ వడగాలులు వీస్తూ ఉంటాయి. ఈ వీచే గాలుల కారణంగా చర్మం నిర్జీవంగా మారుతుంది, అలాగే పొడిబారుతుంది, ఇంకా ముఖ్యంగా కాంతి విహీనంగా కూడా తయారవుతుంది. అందుకే దీనికి ఎప్పటికప్పుడు తగినంత తేమను అందిస్తూ తిరిగి ఆరోగ్యంగా తాజాగా కనిపించడం అవసరం. అలాగే కాంతి విహీనంగా మారినటువంటి చర్మాన్ని తిరిగి మెరిపించడం అవసరం. దానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్యాక్స్ని ఈ విభాగంలో తెలుసుకుందాం. వీటి ప్రత్యేకత ఏమిటంటే మీ ఇంట్లో మీరే వీటిని తయారు చేసుకోవచ్చు, పెద్దగా ఖర్చు కూడా ఉండదు. ఇలాంటి వాటిలో మొదట సౌందర్య చికిత్స, అరటిపండుతో మీరు చేసుకునే చికిత్స. ఈ అరటిపండు ఎప్పుడు కూడా న్యాచురల్గా పండాలి. సహజ సిద్ధంగా పండినటువంటి ఈ అరటిపండును తీసుకోండి, మెత్తగా గుజ్జుగా చేసుకోండి. దీనికి మీరు గ్రైండర్ వాడాల్సిన పని లేదు, చేతితోటి ఇలాగ మెత్తగా పిసికితే గుజ్జులాగా అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక బౌల్లో 2 చెంచాల ఈ అరటిపండు గుజ్జు తీసుకోండి. తీసుకొని దీనికి 1 చెంచాడు పాల పొడి అంటే మిల్క్ పౌడర్ వేయండి. ఇప్పుడు రెండింటిని బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి ప్యాక్లాగా అప్లై చేసుకోండి. 15 నుంచి 20 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత గోరువెచ్చటి నీళ్ళతోటి ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇందులో మనం ఉపయోగించామే అరటిపండు. ఈ అరటిపండు గుజ్జుకి చర్మానికి అవసరమైనటువంటి తేమని అంటే మాయిశ్చర్ని అలాగే న్యూట్రియంట్స్ని అందించేటటువంటి తత్వం ఉంటుంది. కాబట్టి ఇలాగ అందించడం ద్వారా ఈ లోపల పొరల నుంచి మీరు కాంతివంతంగా బ్రైట్గా కనిపిస్తారు. ఒకవేళ జిడ్డు చర్మం ఉందనుకోండి మీకు, అప్పుడు ఏం చేస్తారంటే ఒకవేళ ఈ ప్యాక్ చేసుకోవాలనుకుంటే దీనికి ఈ మిల్క్ పౌడర్ వాడామే, ఈ మిల్క్ పౌడర్కి బదులుగా రోజ్ వాటర్ కలుపుకోండి, గులాబీ జలం, దీంతో సరిపోతుంది. ఇక ఇలాంటిదే మరొక మంచి సౌందర్య చికిత్స. దీనికి మీరు వాడాల్సింది చందనం, అలాగే ముల్తానీ మట్టి. ముల్తానీ మట్టి మీకు తెలుసు కదా, ఇది అన్ని ఈ సూపర్ బజార్లలో వీటిలో కూడా దొరుకుతుంది. ముల్తానీ మట్టి, చందనం 2 సమపాళ్ళలో తీసుకోండి. దీనికి సరిపడినంత నిమ్మరసం వేయండి, బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖం అలాగ మెడ ఈ రెండింటికి ప్యాక్లాగా అప్లై చేసుకోండి. 15 నుంచి 20 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత గోరువెచ్చటి నీళ్ళతోటి శుభ్రం చేసుకుంటూ ఉండండి. ఈ ప్యాకు జిడ్డు చర్మతత్వం ఉంటే చాలా బాగా పనిచేస్తుంది. అలాగే కలబంద గుజ్జులో కొద్దిగా ఆరెంజ్ జ్యూస్ కలిపి ప్యాక్లా వేసుకున్నా కానీ మంచి ఫలితం కనిపిస్తుంది. ఇక ఇలాంటిదే ఆలివ్ నూనె, దీంతో కూడా ఒక చక్కటి సౌందర్య చికిత్స ఉంది. ఒకవేళ మీది పొడి చర్మం ఉంటే, ఈ పొడి చర్మ తత్వం ఉన్న వాళ్ళకి ఈ ఎక్కువగా చర్మ సంబంధ సమస్యలు వస్తూ ఉంటాయి. అందుకే ఈ సౌందర్య సంరక్షణలో భాగంగా ఇలాగా మీరు ఇంకా కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ చర్మతత్వం ఉండేవాళ్ళు ఆలివ్ ఆయిలు, నిమ్మరసం, అలాగే రోజ్ వాటర్ ఈ సమపాళల్లో తీసుకోవాలి. ఆలివ్ ఆయిలు, నిమ్మరసం, రోజ్ వాటర్ ఈక్వల్ ప్రపోర్షన్స్లో తీసుకోవాలి. తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్లాగా అప్లై చేసుకోవాలి. 15 నుంచి 20 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత గోరువెచ్చటి నీళ్ళతోటి ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఆలివ్ ఆయిలు చర్మానికి తేమను అందిస్తుంది, అందించి తిరిగి జీవంతో కనిపించేలా చేస్తుంది. మొటిమలు, అలాగే వాటి వల్ల ఏర్పడినటువంటి మచ్చలు, ఇవి కూడా దీంతో తగ్గుముఖం పడతాయి. అది దీని ప్రత్యేకత. ఇలాగా మీరు ఇంట్లో ఉండేటువంటి పదార్థాలను ఉపయోగించి ఈ చర్మతత్వాలకి అనుగుణంగా వీటిని వేసుకుంటూ ఉంటే ఈ ఫేస్ ప్యాక్స్, వీటిని మీరు అవసరాన్ని బట్టి వారానికి 2 సార్లు చొప్పున క్రమం తప్పకుండా వాడుతూ ఉండాలి. దీంతో చర్మం తిరిగి కళకళలాడుతుంది. ఇంకా చెప్పాలంటే పున్నమి నాటి నిండు జాబిలు ఎలాగా మెరిసిపోతుందో మీ ఫేస్ అలాగా బ్రైట్గా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ ప్రథమ చికిత్సలు, గృహ చికిత్సలు. ఒకసారి ఈ సౌందర్య సమస్యలు ఈ గృహ చికిత్సల స్థాయిని మించి ఉంటాయి, అంటే ఏదన్నా పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ కానీ లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు, అప్పుడు ఈ చర్మం ముందుగా ఎఫెక్ట్ అవుతుంది ఈ సూర్యకిరణాల కాంతికి వీటికి. అలాంటప్పుడు ఆ ప్రధానమైన సమస్యను ట్రీట్ చేయాల్సి ఉంటుంది. అంటే మీ నాడిని బట్టి, మీ తత్వాన్ని బట్టి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి, వీటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ సమస్యల నుంచి మీరు పూర్తిగా బయటపడగలుగుతారు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శుభం.